హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మహాభారతం అనేది ఒక సముద్రం లాంటిది. మహాభారతం మీద ఎన్ని వీడియోస్ చేసినా ఇంకా కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. మహాభారతం వల్ల మనకు కొత్త విషయాలు తెలియడమే కాదు, దానివల్ల మనం చాలా నేర్చుకోవచ్చు. హిందువులకు మహాభారతం రామాయణం ఉండడం గొప్ప వరం అని చెప్పాలి. ఈరోజు మహాభారతంలోని గొప్ప యోధుల గురించి తెలుసుకుందాం. వీళ్ళ పరాక్రమాలు ఒకరిని మించి మరొకరు ఉంటారు. ఈ యోధులలో కృష్ణుని మినహాయించి చెప్పుకుంటున్నాము. మీకు సాధారణంగా వీరులు అంటే మీకు గుర్తుకు వచ్చేది భీష్ముడు, అర్జునుడు, భీముడు, దుర్యోధనుడు అనుకుంటారు. కానీ వాళ్ళకంటే గొప్ప యోధులు ఉన్నారు. వాళ్ళు తలుచుకుంటే మహాభారత యుద్ధానికి ఒక నిమిషంలోనే ముగించగలరు. వాళ్ళు ఎవరు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ కూడా మర్చిపోకుండా కొట్టేయండి. మీరు లైక్ కొడితేనే మా వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. ఈ వీడియో భీష్ముని కాలం దగ్గర నుండి వీరులను పరిగణలోకి తీసుకుని చెబుతున్నాము. భీష్ముని దగ్గర నుంచి దేవుళ్ళ వరాల వల్ల జన్మలు జరగడం మొదలయ్యాయి. మహాభారతంలో చాలా మంది మహారథులు కురుక్షేత్ర యుద్ధంలో పోరాడారు. కొందరు యుద్ధం చేయలేదు, అలాని వాళ్ళు బలహీనులని కాదు. ఒకటి మాత్రం చెప్పాలి, కొంతమంది యోధులకు మాత్రం అన్యాయం జరిగింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ కర్మను ఎవరో తెప్పించలేరు. నేను ఇప్పుడు చెప్పే యోధుల గురించి చివరి నుంచి మొదటికి వస్తారు. ఈ వీడియోలో యోధుల బలాల గురించి మాత్రమే మాట్లాడుకుందాం. అభిమన్యుడు పాండవ మధ్యముడు అయిన అర్జునునికి, బలరామకృష్ణుల యొక్క సహోదరి అయిన సుభద్రకు జన్మించిన పుత్రుడు. పాండవుల వనవాస కాలంలో తల్లి సుభద్రతో అమ్మమ్మ గారింట ఎక్కువ కాలం పెరిగాడు. యుద్ధ విద్య ప్రావీణ్యతతో తండ్రిని మించిన తనయుడు. ఖగోళ మరియు మానవ ఆయుధ శాస్త్రాన్ని అతని తండ్రి నుండి పొందాడు. గొప్ప శక్తితో అభిమన్యుడు తనపై ఇతరులు విసిరిన ఆయుధాలను ఎదుర్కోవడంలో జ్ఞానాన్ని కూడా సంపాదించాడు. అభిమన్యుడు గొప్ప యోధుడు మరియు అన్ని విషయాలపై చాలా మంచి జ్ఞానం కలిగి ఉన్నాడు. అతడు అన్ని రకాల కళల్లో నిష్ణాతుడు. అతడు ఎంతటి యోధుడు అంటే, తో జరిగిన భయంకరమైన సంఘర్షణలో అభిమన్యుడు భీష్ముని రథం యొక్క ధ్వజస్తంభాన్ని విరిచాడు. భీష్ముని ఎదుర్కోవడం అంటే మాటలు కాదు. శక్తివంతమైన సైనిక నిర్మాణమైన చక్రవ్యూహాలలోకి ప్రవేశించే టెక్నిక్ తెలిసిన తన తండ్రితో పాటు కొద్ది మంది వ్యక్తులతో అతను కూడా ఒకడు. సాత్వకి సత్యక అనే యాదవుని కుమారుడు. అతను మహాభారతంలో సహజంగా జన్మించిన ఒక గొప్ప మానవ యోధుడు. మిగతా అందరూ దేవతల కటాక్షం వల్ల లేదా ఎవరైనా గొప్ప ఋషి కుమారుడయ్యి లేదా అసాధారణ పరిస్థితుల్లో జన్మించిన వాళ్ళలా కాదు. సాత్వకి అర్జునుని వద్ద విలువిద్యల్లో శిక్షణ పొందాడు మరియు అతను చిన్నతనంలో దుర్యోధనునికి స్నేహితుడిగా కూడా అయ్యాడు. సాత్వకి బలరాముని అభీష్టానికి విరుద్ధంగా వెళ్లి పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడు. అతను పాండవులు బలమైన మద్దతుదారుల్లో ఒకడు మరియు వారి పక్షాన పోరాడడానికి తన సైన్యంతో వచ్చిన మొదటి వ్యక్తి. అలంబుస అనే భయంకరమైన రాక్షసుని కత్తి యుద్ధంలో దాదాపుగా పోరాడి చంపాడు. పాండవ సేనాపతి అంటే ధృష్యుదుని ప్రాణాన్ని అనేక మార్లు కాపాడాడు. పాండవుల ఓటమికి దారితీసే యుధిష్ఠిరుని పట్టుకోకుండా ద్రోణుని అడ్డుకున్నాడు. తాతగారితో పాతశత్రుత్వం ఉన్న సోమదత్ భూరిష్ట్రవసస్ని చంపాడు. అశ్వత్థామ మహాభారతంలో సుపరిచితమైన వ్యక్తి. అశ్వత్థామ ద్రోణాచార్యుడు కొడుకు. ద్రోణాచార్యుడు శివునికి అవతారంగా తనకు ఒక కొడుకు కావాలని కోరుకున్నాడు. ఇందుకోసం యాగాలు తపస్సులు చేశాడు. అశ్వత్థామ రుద్రుడిగా జన్మించాడు మరియు అతని నుదుటిపై రుద్రాన్ని కలిగి ఉన్నాడు. ఇది శివుని మూడవ కన్నుతో సమానం. అతను పాండవులు మరియు కౌరవులతో శిక్షణ పొందాడు కాబట్టి ఇతర యోధులతో పాటు అతను కూడా చాలా నైపుణ్యం కలిగి ఉన్నాడు. అతను తన ప్రాథమిక ఆయుధంగా విల్లు మరియు బాణాన్ని ఎంచుకున్నాడు. అతను బ్రహ్మాస్త్రంతో సహా అన్ని రకాల అస్త్రాలను కలిగి ఉన్నాడు, కానీ దాని పూర్తి ఉపయోగం అతనికి తెలియదు. అనగా ఒకసారి ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని తిరిగి పిలువలేడు. దాదాపు అన్ని ఖగోళ ఆయుధాల జ్ఞానం కలిగి ఉన్నాడు. మనస్సు, గాలి లేదా గడ్డి, బ్లేడ్ వంటి చిన్న వస్తువుల ద్వారా ప్రాణాంతకమైన ఖగోళ ఆయుధాలని ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. విరాట్ యుద్ధంలో ప్రతిష్టంభన కలిగించడానికి అర్జునునితో పోరాడిన ఏకైక యోధుడు. యుధిష్ఠిరుడు, భీముడు, సాత్వకి మరియు దృష్టద్యుమ్నులను అనేక సార్లు ఓడించాడు. ఘటోత్కచ కొడుకు అంజన పర్వణుని చంపాడు. ఘటోత్కచునితో యుద్ధం చేస్తూ లక్ష మంది పాండవ యోధులను చంపాడు. దుర్యోధనుడు ధృతరాష్ట్రుని కొడుకు మరియు కౌరవులలో మొదటివాడు. దుర్యోధనుడు తన ప్రత్యర్థులను ఓడించడానికి
శ్రద్ధను ప్రయోగించడంలో గొప్ప నైపుణ్యాన్ని సాధించాడు. అతను చాలా సాహసోపేతమైన యోధుడు మరియు మంచి పాలకుడని చెప్పబడింది. ఆ యుగంలో దుర్యోధనుడు ఉత్తమ జాపత్రిలో ఒకడు. అతను 13 సంవత్సరాల పాటు లార్డ్ బలరామ ఆధ్వర్యంలో జాపత్రి యుద్ధంలో శిక్షణ పొందాడు. దుర్యోధనుడు చాలా నైపుణ్యం కలవాడు కాబట్టి భీముడు కూడా అతన్ని న్యాయపరమైన జాపత్రి పోరాటంలో ఓడించలేకపోయాడు. కానీ శారీరక బలం పరంగా దుర్యోధనుడు యుధిష్ఠరుడు నకుల్ మరియు సహదేవుని కంటే శక్తివంతమైనవాడు. అర్జునుడు అతనితో సమానం కానీ భీముడు అతని కంటే చాలా బలవంతుడు. కానీ అతని దురాశ మరియు అహంకారం అతని పతనానికి దారితీసిందని చెప్పవచ్చు. ఘటోద్గజ అసుర రూపం. ఘటోద్గజ భీముడు హిడింబిల కుమారుడు. ఈయనది రాక్షస రూపం సగం మరియు మానవ రూపం సగం ఉంటుంది. ఘటోద్గజ ఒక మహారథుడు మరియు అతను కురుక్షేత్ర యుద్ధంలో చాలా మంది రాక్షసులను చంపాడు. మరియు బలంలో భీముడి కంటే దాదాపు సమానమైనవాడు లేదా ఉన్నతమైనవాడు అని చెప్పవచ్చు. ఘటోద్గజుణ్ణి పడగొట్టడానికి కర్ణుడు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధాలతో ఒకదాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. అంత గొప్ప ఆయుధాన్ని ప్రయోగించి అంత బలవంతుడని ఇప్పటికే మనకి అర్థం కావాలి. భీముడు వాయుదేవుని వరం వల్ల కుంతికి జన్మించిన 2వ పాండవుడు. తన తండ్రిలాగే అతను చాలా బలవంతుడు. వాస్తవానికి ప్రపంచంలో 5 పురుషులు సమాన బలంతో ఒకే నక్షత్రంలో పుట్టిన వారిలో ఎవరి చేతిలో ఒకరు చనిపోతారో అతని చేతిలోనే మిగతా వాళ్ళు చనిపోతారు. ఆ 5 భీముడు, జరాసంధుడు, దుర్యోధనుడు, బకాసురుడు మరియు కీచకుడు. అయితే భీముడు మిగిలిన 4 చంపాడు. బలరాముడి దగ్గర గదతో పోరాడే కళ 10,000 అతని బలం 10,000 ఏనుగులతో సమానం. ఇది పాముల రాజు వాసుకి నుండి అతను పొందిన వరం. భీముడు తన గురువైన ద్రోణుని వెళ్లనివ్వడానికి నిరాకరించడంతో కోపంతో ద్రోణుని 17 రథాలను వరుసగా పగలగొట్టాడు. కౌరవులను అందరినీ భీముడే చంపాడు. అతని బీజం ఘటోద్గజ మరియు బర్బరిక వంటి ఇతర రాక్షసులను పుట్టించింది. ఈ వీడియోలో లెంగ్త్ ఎక్కువ అవడం వల్ల మిగతా యోధుల గురించి చెప్పలేకపోతున్నాం. కృష్ణుణ్ణి మిగతా యోధులతో ఎందుకు కలపలేదు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెబుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.